నమస్తే మామ్. నమస్తే అమ్మా. సో పిల్లలు పుట్టిన తర్వాత ప్రాపర్గా ఒక 15-20 days వరకు కళ్ళు సరిగ్గా వాళ్ళకి ఓపెన్ అవ్వవు, కనిపించవు అంటారు కదా. బట్ మీరు 30 days లోపే ఈ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి అంటున్నారు. పిల్లలు సపోర్ట్ చేస్తారా? అండ్ మనకి ఆ స్టేజ్లో తెలుస్తుందా నిజంగా ప్రాబ్లం ఏంటనేది? పిల్లలకి అయితే ఆఫ్టర్ 9 months విజన్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ దే ఆర్ నాట్ బోర్న్ విత్ విజన్, 6-6 విజన్. సో పిల్లలు ఫస్ట్ పుట్టంగానే ఎట్లా అయితే లంగ్స్ ఫస్ట్ ఇన్ఫ్లేట్ అవుతాయి. లంగ్స్ మన మదర్ లోపల లంగ్స్ దే ఆర్ నాట్ ఫంక్షనింగ్. సో యాజ్ సూన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద వూమ్ అప్పుడు లంగ్స్ ఇన్ఫ్లేట్ అవుతాయి. సిమిలర్ వేలో విజన్ కూడా అంతే. వెన్ ఎవర్ ద చైల్డ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది వూమ్ అప్పుడు లైట్ ఎంటర్ అయ్యి అప్పుడు ఐ will start functioning. Appadi variki there is no functioning of the eye. So eye functioning start avvalante light enter avvali, and it takes at least 6 years for total 600% adult vision రావడానికి 6 years వరకు డెవలప్ అవుతుందన్నమాట ఐబాల్. ఓకేనా? ఆబ్వియస్లీ పుట్టంగానే పిల్లలకి దే వోంట్ బీ సీయింగ్ లైక్ us. So that doesn't stop us from checking the eyeball. Mm-hmm. So manamu we can see any structural abnormality in the eyeball lo. We can see in nallaguddu ela undi, lens ela undi, transparency ela undi, venkala retina avanni we can see. Mm-hmm. And based on those structural changes we will give the treatment. Okay. Ante manaki normal ela untadi eyeball ala ledu ante some abnormality undi ante then based on that we will give the treatment. So ee video chusin vallu pillallo elanti symptoms manaki telustunayi, proper awareness ledu kada, దో క్లైమేట్ చేంజ్ ఆర్ ఇచ్చింగ్ అనుకుని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయకుండా దయచేసి మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ శృతి బతులా గారిని కాంటాక్ట్ చేసేయండి. అండ్ త్వరగా యాజ్ సూన్ యాజ్ మనం ప్రివెన్షన్ తీసుకుంటే వాళ్ళ లైఫ్ కూడా అంతా హ్యాపీగానే ఉంటుంది. అండ్ కమింగ్ టు యువర్ ప్రొఫైల్ మ్యామ్, సో ఎన్ని ఇయర్స్ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రొఫెషన్లోకి వచ్చి? ఇట్ హ్యాస్ బీన్ 13 years అండి. సో since 13 years ups and downs I have experienced, and helping children saving their eyesight, it is very satisfying. Wow, super. So coming to American Laser Eye Hospitals, దీని గురించి చెప్పాలి అని అంటే దీంట్లో ఉన్న యూనిక్ స్పెషాలిటీస్ ఏంటి? మన అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో వాట్ ఈస్ డిఫరెంట్ అంటే వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ. ఈవెన్ ఫర్ లేజర్ సర్జరీస్ మనం చేసే దెర్ ఇస్ స్మార్ట్స్ ఆఫ్ టెక్నాలజీ which is a robotic technology from America, and also we have advanced machines to detect myopia in early stages, progression ela undi dan gurinchi kuda we have advanced machines. Okay. Like we have Myopia Master, and అది కాకుండా వీఆర్ గివింగ్ ఆల్ సర్జరీస్ కానీ ఇన్వెస్టిగేషన్స్ కానీ దే ఆర్ ఇన్ అఫోర్డబుల్ ప్రైసెస్, సో దట్ నాట్ మిడిల్ క్లాస్ పీపుల్కి కూడా ఆల్ దీస్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చేది ఇట్ బికమ్స్ అఫోర్డబుల్ టు ఈవెన్ ద మిడిల్ క్లాస్ పీపుల్. మీరు ఐ ప్రివెన్షన్స్ గురించి కానీ ఐ క్యూర్ గురించి కానీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏదో చిల్డ్రన్ ఆర్ పెద్దవాళ్ళకి కానీ మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఐ వుడ్ లైక్ the parents to get aware about different eye conditions. పిల్లల్లో ఏమేం రావచ్చు and eye screening ఎప్పుడు చేయాలి ఇది వాళ్ళు ప్రోయాక్టివ్గా తెలుసుకోవాలని I would suggest them to proactively learn about different eye disorders in children. And అది కాకుండా if your child has glasses, prevention కోసం I'll just give some tips to parents. Screen time ఎంత వీలైతే అంత తగ్గించాలండి, అండ్ ఎంకరేజ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఫర్ చిల్డ్రన్. సన్లైట్లో ఎస్పెషలీ సన్లైట్ ఎక్స్పోజర్ ఈజ్ గుడ్. So what sunlight does is it helps in regularizing the growth of eyeball and age appropriate ga development develop ayyelaga chustund anamata. Okay. And third thing is follow the 20-20-20 rule what I suggested. When you whoever whatever age you are, follow the 20-20-20 rule. It will help in reducing the eye strain whenever you are doing near activities, and always come for regular eye checkups. Glass ఏదైనా ప్రాబ్లం ఉంటే కమ్ ఫర్ 6 monthly to 1 yearly చెకప్స్, ఆర్ ఇన్ జనరల్ యూ క్యాన్ కమ్ 1 to 2 yearly చెకప్స్. ఓకే.